కొన్ని ప్రశ్నలు అడగడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నా. Yes, proceed. చూడండి బుచ్చిబాబు గారు, మీకు సురేష్ ఎప్పటి నుంచి తెలుసు? చాలా కాలం తెలుసండి. ఎలా తెలుసు? ఇతను ఫ్రెండ్ ఒక అతను మా టైప్ ఇన్స్టిట్యూట్ లో టైప్ నేర్చుకోవడానికి వస్తూ ఉండేవాడండి. అతని దగ్గరికి ఇతను వచ్చానండి, అప్పుడు నేను చూశానండి ఇతను. ఆ తర్వాత ఏం జరిగింది? అతనితో పాటు నేను కూడా టైప్ నేర్చుకుంటానని కంపెనీ వేయడం మొదలెట్టానండి. సరే ఉదయం ఖాళీగా ఉంది రావాలి అన్నానండి. ఉదయం కాదని సాయంకాలం కావాలన్నాడు. సరే సాయంకాలం వేయించానండి. కొద్ది రోజులు పోయిన తర్వాత ఈ అమ్మాయి టైం మార్చుతుందండి. ఈ అమ్మాయితో పాటు నాకు మాట్లాడని చెప్పేసి పట్టుబట్టాడండి. ఓహో ఇదేదో అని అనుకునండి. నా వల్ల కాదు ఇలాంటి పనులు నేను చేయను, నీ టైం నీదే అన్నానండి. కాదు నేను ఈ టైం తల్లి వేసి కొట్టుకుని చచ్చిపోతాను అన్నానండి. దాంతో నేను కలిసి అతను అడిగిన ప్రకారంగా ఇచ్చేసాను. ఆ తర్వాత అక్షరాలు నేర్పుదాం దగ్గరికి వెళ్తే ఎల్ఓ వెయ్యి లవ్ ఈ నాలుగు అక్షరాలు తప్ప నా వేడి ఏ అక్షరాలు కొట్టమండి అన్నాడు. ఆ తర్వాత వారి చూపులు చిరునవ్వులు ఆమో అవి ఇవి చెన్నై అంతా కొంచెం అటు ఇటు చేంజ్ అయిన తర్వాత అండి వాళ్ళకి ఒకరికొకరు కొంచెం దగ్గర అయిన తర్వాత ఆ అక్షరం కూడా మానేశాడు. అదే సురేష్ భారతి కలిసే వెళ్ళేవారా? సురేష్ బయటకెళ్ళి కాచేవాడండి ఈవిడ కోసం. ఈవిడ వెనకాల వెళ్ళి జాయిన్ అయ్యిందండి. ఆ తర్వాత 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 ఇక ఒకళ్ళ కోసం ఒకళ్ళు కాచుకోవాల్సిన అవసరం లేకుండానే ఇద్దరు కలిసి టుగెదర్ అనే వెళ్ళేవారు. వెరీ గుడ్ యువరాణా, ఈ సాక్ష్యాన్ని బట్టి సురేష్ ముందు భారతిని చూశాడని, ఆమె కోసమే టైపుకు చేరాడని, ఆమె మీద ఇష్టంతోనే ఆమె పక్క సీటుకు వచ్చాడని, ఆమెను పలకరించే ప్రయత్నించాడని తెలుస్తోంది. అంటే భారతికి చేరవ్వాలని ముందు సురేష్ ప్రయత్నించాడే తప్ప ఆమె పెళ్లి చేసుకోవాలని ప్రేమించడం ముందు ప్రారంభించలేదు. సురేష్ ఆమె వెంట పడి వెళ్లేవాడే తప్ప ఆస్తి ఉన్న సురేష్ వెంట ఆమె పడలేదని తెలియజేస్తున్నాను. యువర్ విట్నెస్ ప్లీజ్. నో క్వశ్చన్స్ సార్. యువరాణా, రెండవ సాక్షిగా పార్క్ వాచ్మ్యాన్ మీరా స్వామిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. మీరా స్వామి, పార్క్ కి పార్వతి సురేష్ తరచూ వస్తుండేవారా? వచ్చేవారమ్మా. ఎంతసేపు ఉండేవారు? చేరడు పడే వరకు ఉండేవారమ్మా. ఒక్కొక్కసారి ఏమో బాబు గారు కాసేపు ఉందామంటే ఇంట్లో తిడతారని చెప్పి అమ్మాయి గారు మూడవ ముఖ్య సాక్షిగా గెస్ట్ హౌస్ మేనేజర్ నాగేశ్వరరావు గారిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. నాగేశ్వరరావు గారు, మీరు ఎన్నేళ్ళుగా గెస్ట్ హౌస్ మేనేజర్ గా ఉన్నారు? ఈ సురేష్ ఇంత ముందు ఎన్నిసార్లు చూశారు? రెండు సార్లు అండి. ఎప్పుడెప్పుడు? మొదటిసారి సుమారు నాలుగేళ్ల క్రితం ఆయన ఉత్తరం మోటర్ బైక్ మీద వచ్చి మొన్నటి రూమ్ కాలం బుక్ చేసుకున్నారు. ఆ మొన్నాడు ఆ అమ్మాయితో దక్షిణ బట్టలతో వచ్చారు. ఈ సాక్ష్యాలను బట్టి పిక్నిక్ లో జరిగిన సంఘటనని ముందు రోజే ఊహించి రూమ్ తీసుకున్నాడు సురేష్. తన ప్లాన్ ప్రకారం కావాలనే నీళ్ళలో పడ్డాడు, భారతి లాగాడు, బట్టలు తడిచాయని రూమ్ కు తీసుకెళ్లాడు. ముత్తాయి చెప్పిన కథను ఆధారంగా తీసుకుని ముత్తాయి తరపు లాగే నాకంటే సురేష్ ను బుద్ధిపూర్వకంగా లోపరుచుకోవడానికి ప్రయత్నించింది అనడం అబద్ధమని తెలియజేస్తూ ముత్తాయిని ప్రశ్నించడానికి అవకాశం ఇవ్వమని కోరుతున్నాను. మిస్టర్ సురేష్, మీరు భారతిని ప్రేమించారా? ఇష్టపడటాన్ని ప్రేమ అనే మాట అయితే ప్రేమించాలండి. ఇష్టం అంటే ఏమిటి? ఆవిడతో మాట్లాడాలనుకోవటమా? ఆమెను చూస్తూ ఉండాలనుకోవటమా? ఆమెను అనుభవించాలనుకోవటమా? లేక ఆమెను పెళ్లి చేసుకోవాలనుకోవటమా? ఏమిటి ఇష్టం అంటే? అభిప్రాయాలు అభిరుచులు ఒకరికొకరు చెప్పుకుంటూ ఒకరు మంచి చెడు మరొకరు గమనిస్తూ స్నేహంగా ఉండటం. ఓ, మగ ఆడ స్నేహంలో ఒంటరితనం ఏకాంతం కారణంగా ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడితే అది తప్ప ఉప్ప? ఇద్దరిలో ఎవరికి అభ్యంతరం అయినప్పుడు అది తప్ప అవుతుందండి. అంటే ఇద్దరి ఇష్టం మీద దగ్గరైతే అది ఎవరు తప్పు కాదంటారు? అవును. ఇద్దరు ఆనందాన్ని సంతోషాన్ని సమానంగా పంచుకున్నారు గనక ఎవరు ఎవరిని నిందించనక్కర్లేదు. అవునా? అవునండి. మిస్టర్ సురేష్, ఇద్దరు ఆనందాన్ని సమానంగా అనుభవించిన కారణంగా వచ్చే కష్టం
మనం ఇద్దరు అనుభవించాలిగా. ఇద్దరు కలిసి ఆనందాన్ని పంచుకున్నప్పుడు ఆమె ఒకటి అవమానాన్ని చూపించాలి. ఆమె చేయాల్సిన కైకల్ కాదు బలవంతుడు. కారణం ఆయన చర్యలు పెళ్లి అయ్యే రాత ఆనందానికి రాశాడు కనుక ఆమె నవమాసాలు మోసి కణాలను సృష్టి చేశాడు కనుక. నిజమే, ఇద్దరు చేసిన పనికి ఆడదే పెళ్లి వైపు సృష్టించాడా దేవుడు. కానీ పెళ్లి కాకుండా పెళ్ళైన ఆడగాని తప్పు చేసిందావా చూడమన్నాడా దేవుడు. ఏడు పెళ్లి కాకుండా పెళ్ళైన ఆడదాన్ని ఎవరూ పెళ్లి చేసుకోకూడదని శాసించాడా దేవుడు. ఏడు పెళ్లి కాకుండా నెల తప్పిన ఆడదాన్ని చెడిపోయిందని వెళ్ళేయమన్నాడా దేవుడు. ఏడు అలా పుట్టిన బిడ్డను చూసి తండ్రిని బిడ్డ అని వెక్కిరించమన్నాడా దేవుడు. ఏడు అసలు పెళ్లి కాకుండా తల్లి అవడం నేరం తప్పని చెప్పాడా దేవుడు. మరి ఇది తప్పని ఆ తప్పుకు శిక్షగా ఆడదాన్ని అవమానించాలని వెలివేయాలని పతితనాలని ఎలా నిర్ణయించారు. మనిషి అదే మనిషి మగవాడిని కూడా తప్పని ఎందుకు అనడలేదు. మగవాడిని కూడా అవమానించి పెళ్లికి అర్హుడు కాదని ఎందుకు చెప్పడలేదు. యువరాయ ఈనాడు ఈ మనిషి అన్యాయం చేసింది ఒక్కటి కాదు ఇద్దరిని. ఒకరు ఆడది మరొకరు ఆడదానికి పుట్టబోయే బిడ్డ. తండ్రి ఎవరో తల్లి చెప్పక తండ్రి లేడని నలుగురు హేళన చేయగా అవమానంతో బాధతో బ్రతకాలా బిడ్డ. లేదా కనగానే కుంతిలా పిడికిదైన తల్లి వదిలేస్తే అనాథలా దైన్యంగా హైన్యంగా అడుక్కు తింటూ సుఖానికి కలవని సంఘానికి దూరమని బ్రతకాలా బిడ్డ. యువర్ ఆనర్, ఈ కేసు పరిణామం కోర్టు వారికి తెలియడం కోసం ఈ రోజు నా క్లయింట్కి పుట్టబోయే బిడ్డకి తన తండ్రిని ముత్తాన్ని ఒప్పుకోకపోతే వచ్చే ఫలితం అందరికీ తెలియజెప్పడానికి సరోజని పాపను ప్రవేశ పెట్టవలసిందిగా కోరుతున్నాను. ఇలాగే జరిగిన ఒక పాత కథ ఫలితం ఒక్కసారి పరిశీలించడం వలన ఈ కేసు ఎలా న్యాయం చేయాలని అర్థమవుతుందని కోర్టు వారికి తెలియజేస్తున్నాను. రిక్వెస్ట్ గ్రాంటెడ్. యువర్ ఆనర్, ఒక ఆడదాన్ని పిరికితనానికి ఒక మగవాడి మోసానికి గుర్తు ఈ పాప. జీవితంలో అందమైన పసితనాన్ని ఆకలి ఏడుపు కన్నీల మధ్య గడిపింది. ఏ ప్రేమకి ఏ మమతకి నోచుకోని ఈ పాప అమ్మాని ఎవరిని పిలవాలో నాన్నని ఎవరి గుండెలో తలదాచుకోవాలో తెలియని ఈ పాపని నేను అనాథ శరణాలయించి తెచ్చి పెంచుకుంటున్నా. యువర్ ఆనర్, రేపు నా క్లయింట్కి పుట్టబోయే బిడ్డ భవిష్యత్ ఇలా కాకూడదని తన బిడ్డకి తండ్రి ఫలానాన్ని తెలియపరచడానికే ఆవిడ కోర్టుకెక్కింది. యువర్ ఆనర్, ఈనాడు నా క్లయింట్కున్న ధైర్య సాహసాలు తెగింపు ఈ బిడ్డ తల్లికి ఆనాడు ఉండి ఉంటే ఈ పాప అనాథ శరణాలయం పాలేంటి. ఈనాడు నా క్లయింట్కి అండగా నేను నిలిచినట్టే ఆ తల్లికి సాటి స్త్రీ ఎవరైనా అండగా ఉండి ఉంటే ఇప్పుడు ఆ తల్లి తన బిడ్డను అనాథం చేసినందుకు కుమిలిపోయేది కాదు. కన్న బిడ్డని పెంపుడు బిడ్డగా లోకానికి చెప్పుకోవాల్సిన కర్మ పట్టేది కాదు. కన్న బిడ్డను పెంచుకుంటున్న దౌర్భాగ్యురాలి నేను. ఆ పాపను కన్న తల్లిని నేను లోకానికి జడిసి సంఘానికి బెదిరి ఆ నిజాన్ని దాచిన నేను ఈనాడు మరో ఆడదానికి నా కర్మ పట్టకూడదని మరో బిడ్డకి పాపగతి పట్టకూడదని ప్రపంచానికి గొంతెత్తి మరీ చెప్తున్నాను. యువరాణి, 15 ఏళ్ల క్రితం ఒక మగవాడి కారణంగా నేను మోసపోయిన దానికి ఫలితం ఈ పాప. ఈనాడు అటువంటి మరొక మగవాడి తరపున వకాయితా పుచ్చుకున్న లాయర్ దేవనిదే. ఆనాటి మగవాడు పేరు పొందిన లాయర్ అయిన మా నాన్నగారి దగ్గర ఈ దయానిది జూనియర్ లాయర్ గా ఉండేవాడు. ఒక బలహీనమైన క్షణంలో అతన్ని నమ్మిన నేను అతనికి లొంగిపోయాను. పెళ్లి కాబోతున్నానని తెలియగానే పెళ్లి చేసుకోమని అడిగాను. అప్పటికే తనకి పెళ్లి నిజం ఆ క్షణంలో బయటపెట్టి నా కర్మకు నన్ను వదిలి తన దారిని తను వెళ్లిపోయాడు ఈ దయానిది. విషయం తెలుసుకున్న మా నాన్నగారు మరో ఊరు తీసుకెళ్లి నన్ను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రసవం అయ్యాక కళ్ళు తెరిచిన నాకు బిడ్డ చనిపోయిందని చెప్పి నన్ను ఇంటికి తీసుకొచ్చేశారు. ఆ తర్వాత చనిపోయే ఆఖరి క్షణంలో మా నాన్నగారు నన్ను దగ్గరకు పిలిచి నేను కన్న బిడ్డ చనిపోలేదని అనాథ శరణాలయంలో పెరుగుతుందని చెప్పారు. ఆయన కన్ను మూశాక నేను అనాథ శరణాలయానికి వెళ్లాను. కిందికి గుడ్డకి కరువై హీనంగా కనిపించిన నా బిడ్డను చూడగానే నా కన్న హృదయం ఎంతగానో కుమిలిపోయింది. వెంటనే ఆ బిడ్డని ఇంటికి తీసుకొచ్చుకున్నాను. సరోజన నా కన్న బిడ్డని చెప్పుకోలేక పెంపుడు బిడ్డగానే ప్రపంచాన్ని
నాన్నని నమ్మించాను. అమ్మగారు అని పిలిపించుకుంటూ ఇంతకాలం ఆవేదనతోనే బ్రతికాను.